హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లైఫోరామా. ఇక్కడ నేను చెప్పేది వినరా వేమా. చాణక్య నీతిపై నేను ఇంతకు ముందే 2 వీడియోస్ చేశాను. అవి కానీ మీరు మిస్ అయి ఉంటే పైన ఐ బటన్ మీద క్లిక్ చేసి చూడండి. ఇక చాణక్య ద కింగ్ మేకర్ మన డైలీ లైఫ్ కి ఉపయోగపడేలా చెప్పిన మరికొన్ని పాయింట్స్ తెలుసుకుని వాటి అంతరార్థాన్ని తెలుసుకునే ముందు నేను చేసే ప్రతి వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడాలంటే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయడంతో పాటు దాని పక్కనున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. Where the dunces are not honored, where the eatables are available in abundance, where the husband and wife do not quarrel with each other, good luck comes in that house on its own. ఎక్కడైతే మూర్ఖులకు ప్రాముఖ్యత ఇవ్వబడదో, ఎక్కడైతే తినడానికి తిండి పుష్కలంగా లభిస్తుందో, ఎక్కడైతే భార్యాభర్తలు కొట్లాడుకోరో, ఆ ఇంటికి అదృష్టం నడిచొస్తుంది. అదృష్టం అనగానే కొంతమంది ఏదో ఒక మూఢనమ్మకం అనుకుంటారు, కానీ ఇక్కడ ఎటువంటి మూఢనమ్మకం లేదు, ఒక సైకాలజీ ఉంది. మూర్ఖులంటే ఎవరి మాట వినరు, వాళ్లకు తెలిసిందే వేదం, వాళ్ళు పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనే మైండ్ సెట్ తో ఉంటారు. వీళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఏదైనా సాధించాలని చేసే పనులు సవ్యంగా జరగవు. తర్వాత తినడానికి తిండి. ఎప్పుడైనా గమనించారా, ఎక్కువసేపు తినకుండా ఉంటే కడుపులో ఆకలితో పాటు మనసులో చిరాకు కలుగుతుంది. ఆ చిరాకు ఉన్నప్పుడు ఏ పని కూడా సవ్యంగా చేయలేము, ఎటువంటి విషయమైనా సూటిగా ఆలోచించలేము. ఇక లాస్ట్ పాయింట్, భార్య భర్త లైఫ్ లాంగ్ పార్ట్నర్స్. ఏదైనా సమస్య వస్తే జీవిత భాగస్వామితో షేర్ చేసుకుంటారు. ఎన్ని కష్టాలున్నా అవతల వారు ప్రేమగా మాట్లాడితే చాలు, ఆ కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. అలాంటిది ఆ ఇద్దరే గొడవ పడితే ప్రతి చిన్న విషయం కష్టంలానే కనిపిస్తుంది. దీనితో చేసే పనిలో ఏకాగ్రత ఉండదు. సో ముందు చెప్పిన మూడు పాటిస్తే అన్ని పనులు సవ్యంగా జరిగి విజయం లభిస్తుంది. అదే అదృష్టం కలిసి రావడం అంటే. హీ హూ హ్యాస్ మనీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్, మెనీ రిలేషన్స్, అండ్ హీఈస్ ఆల్సో డీమ్డ్ అ గ్రేట్ మ్యాన్ అండ్ అ స్కాలర్. చాణక్యుడు చెప్పే కొన్ని పాయింట్స్ ఒక చిక్కుముడిలా ఉంటాయి. సమాజంలో ఉన్న పరిస్థితిని ఒక వాక్యంలో చెప్పేస్తాడు, కానీ పూర్తిగా పరిశీలిస్తే దాని వెనుకున్న అర్థం కనిపిస్తుంది. బెల్లం చుట్టూ చీమలు చాలా త్వరగా చేరుతాయి. ఆ బెల్లం పూర్తయ్యే వరకు చీమలు దాని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. పూర్తయిపోయిన తర్వాత ఒక్క చీమ కూడా కనిపించదు. అలానే డబ్బున్న వారి చుట్టూ స్నేహితులు బంధువులు అందరూ దగ్గర చేరుతారు. వాళ్లను ఎంతో గొప్ప వాళ్ళగా, కొన్నిసార్లు పండితులుగా చూస్తారు. ఇక్కడ డబ్బున్నంత మాత్రాన ఎవరూ గొప్పవారైపోరు. సో ఒకరిని గొప్ప వ్యక్తిగా గుర్తించే అప్పుడు వాళ్ళ దగ్గరున్న ధనానికి కాకుండా వాళ్ళ స్వభావం, వాళ్ళు చేసే పనుల బట్టి గుర్తించి వాల్యూ ఇవ్వాలి. లైక్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద బౌండ్ వాటర్ టు హ్యావ్ ఎ లిటిల్ ఫ్లో ఫర్ ఇట్స్ ప్యూరిటీ, సో ఇట్ ఈస్ నెసెసరీ టు డొనేట్ ద పార్ట్ ఆఫ్ ద ఎర్న్డ్ వెల్త్ ఫర్ ఇట్స్ ప్రొటెక్షన్. నదిలో నీరు తాగడానికి ఉపయోగిస్తారు, ఎందుకంటే అది స్వచ్ఛంగా ఉంటుంది. దానికి కారణం భూమిపై పారే తత్వం. అదే నిలవ చేసిన నీరు త్వరగా కలుషితం అయిపోతుంది. అదే విధంగా నువ్వు సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దానం చేసి దాన్ని రక్షించుకోవచ్చు. చాలా సార్లు చాణక్యుడు ధనం గురించి చెప్తూ అది ఎవరి దగ్గర అన్ని వేళలా నిలవదని తరచూ అతని వాక్యాల్లో అంటుంటాడు. ఇలా చెప్పిన చాణక్యుడే దానాలు చేస్తే రక్షించుకోవచ్చని చెప్పాడు. ఇది అర్థం చేసుకోవడానికి యద్భావం తద్భవతి అనే పాయింట్ ని గమనించాలి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలాంటి ఫలితమే దక్కుతుంది. దానం అనేది మంచి పని. నీ దగ్గరున్న ధనాన్ని దానం చేసినప్పుడు నువ్వు కేవలం మంచి పని మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేస్తున్నావు. ఇలా మంచి చేయాలనే ఆలోచన నీలో పెరిగినప్పుడు నీ దగ్గరకు మరింత ధనం చేరుతుంది. హీ హూ ఈస్ అవేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ట్రబుల్స్ అండ్ పొజెసెస్ షార్ప్ ఇంటెలిజెన్స్ రిమైన్స్ హ్యాపీ. ఇన్ కాంట్రడిక్షన్ టు దిస్ స్టేజ్, హీ హూ రిమైన్స్ ఇనాక్టివ్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ డేస్ టు కమ్ డిస్ట్రాయ్స్ హిజ్ ఓన్ లైఫ్. ఎప్పుడైనా మీరు దేనికైనా టైం రావాలి, నాకు కూడా మంచి రోజులు వస్తాయి అప్పుడు చెప్తాను అని ఆలోచించారా? ఒకవేళ ఆలోచించుంటే ఇక నుంచి మానేయండి. జీవితంలో చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయంలో లాభాలు నష్టాలు రెండు ఉంటాయి. ఎలా అయితే దక్కే లాభాల మీద మీ ఫోకస్ గట్టిగా ఉంటుందో అదే విధంగా రాబోయే నష్టాల మీద కూడా ఒక అవగాహన ఉండాలి. రోజు బైక్ లో ఎన్నో ప్రదేశాలకు వెళ్తుంటాము. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండడానికి హెల్మెట్ పెట్టుకుంటాం. ఇది రోడ్డు ప్రమాదాలను అవాయిడ్ చేయడానికి తీసుకునే ముందు జాగ్రత్త. అదే విధంగా డబ్బు విషయంలో, కెరీర్ విషయంలో, రిలేషన్షిప్ విషయంలో, ఇలా అన్నిట్లో ఒక్కొక్క సిచ్యుయేషన్ లో ఒక్కొక్క ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు విషయంలో సేవింగ్స్ చేయాలి, కెరీర్ విషయంలో ఒక ప్లానింగ్ ఉండాలి, రిలేషన్షిప్ విషయంలో ఎదుటివారు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇంపార్టెన్స్
ఇవ్వాలి. ఇలా ప్రతి విషయంలో రాబోయే సమస్యలను ముందుగానే అర్థం చేసుకుని తెలివిగా ప్రవర్తించిన వాడే జీవితంలో ఆనందంగా ఉంటాడు. అలా కాకుండా సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటూ తీరా సమస్య వచ్చినప్పుడు మంచి రోజులు వస్తాయి, దేనికైనా టైం రావాలి అంటూ ఉండేవాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్లే చేతులారా నాశనం చేసుకుంటారు. వన్ షుడ్ సీజ్ కాంటాక్ట్ విత్ ద ఫూల్స్ రిగార్డింగ్ దెమ్ యాజ్ ద బైపెడ్ యానిమల్స్ బికాస్ దే స్టింగ్ అస్ బై దేర్ సెన్స్లెస్ స్పీచ్ యాజ్ దో దే ఆర్ పియర్సింగ్ యాజ్ ఇన్విజిబుల్ థార్న్స్. ఫూల్స్ అంటే బుద్ధి లేని వారు, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం కన్ఫ్యూజన్ లో ఉంటారు, చెప్పేది సరిగ్గా వినరు. చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళకు పెద్ద సమస్యలు అనిపిస్తాయి. చేసే పనిలో నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళు చేసేది తప్పని చెప్తే గొడవ పడతారు, ఇంకా ఎక్కువైతే కొట్లాడుతారు. వీళ్ళతో ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకు కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం అనేది ఉండదు. ఇంగిత జ్ఞానం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. అందుకే చాణక్యుడు వాళ్లను జంతువులతో పోల్చి రెండు కాళ్ళ జంతువులా గుర్తించమంటున్నాడు. వాళ్ల మాటలు కంటికి కనిపించని ముళ్ళు లాంటివి, అవి చేసే గాయాలు మిమ్మల్ని మానసికంగా దెబ్బతీస్తాయి. సో బుద్ధి లేని వారితో దూరంగా ఉండండి. ఓ వైజ్, గివ్ రిచెస్ టు ద వర్చ్యుయస్ ఓన్లీ, నెవర్ టు ద అన్డిజర్వింగ్, టు దోస్ హూ ల్యాక్ గుడ్ క్వాలిటీస్. ద క్లౌడ్స్ డిరైవ్ వాటర్ ఫ్రమ్ ద సీస్ అండ్ దెన్ మేకింగ్ ఇట్ స్వీట్ and then rain on the earth to make the beings of earth survive. Then this water returns to the sea many million times more than the water the seas had given to the clouds. చాణక్యుడు ప్రకృతిలో జరిగే వాటర్ సైకిల్ ని ఉదాహరణగా చూపించి ధన సహాయం చేసే వాళ్లకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ముందు చెప్పిన వాటర్ సైకిల్లో నీరు డబ్బైతే మేఘాలు తెలివిగలవారు, సద్గుణాలు కలిగిన వారు, ఇక సముద్రం ధన సహాయం చేసేవారు. సముద్రంలో ఉండే నీరు ఆవిరిగా మారి మేఘాలకు చేరుకుని తిరిగి భూమిపై రెట్టింపు మొత్తంలో కురుస్తుంది. అలా కురిసిన వాన ఎన్నో పనులకు ఉపయోగపడి ఆఖరిగా నదుల ద్వారా సముద్రంలో కలిసిపోతుంది. అదే విధంగా ధన సహాయం చేసినప్పుడు సద్గుణాలు తెలివిగల వారికి ఇస్తే వారు ఆ ధనాన్ని ఎన్నో మంచి పనులకు ఉపయోగించి తిరిగి రెట్టింపు మొత్తంలో డబ్బిచ్చిన వారికి లాభాలు కలిగేలా చేస్తారు. చాలా మంది ఎవరు పడితే వారికి చిన్న మొత్తమైనా పెద్ద మొత్తమైనా డబ్బు సహాయం చేసి తిరిగి రాబట్టుకోలేక అవస్థ పడుతుంటారు. అటువంటి వారికి ఇది చాణక్యుడిచ్చే ముఖ్యమైన సలహా. సో అది ఫ్రెండ్స్ చాణక్యుడు చెప్పిన మరికొన్ని లైఫ్ చేంజింగ్ లెసన్స్ అండ్ వాటిల్లో ఉండే అంతరార్థం. వీడియో నచ్చితే లైక్ చేసి అందరితో షేర్ చేయండి. మీరు కోరుకునే టాపిక్స్ నేను వీడియోగా చేయాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్, అప్డేట్స్ కోసం గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ లైఫోరామా, తిరిగి వచ్చే వీడియోలో కలుద్దాం.